డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్లో అప్లికేషన్ దోస్త్ షెడ్యూల్ని విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. రేపటి నుంచి ఈ నెల 26 వరకు రిజిస్ట్రేషన్లు అలాగే వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చింది. మొత్తం 3 రౌండ్లలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జరగబోతోంది. ఎస్ దోస్త్, ఆన్లైన్ విధానం ఎలా ఉంటుంది? డిగ్రీ కోర్సులకు డిమాండ్ ఉందా? కొత్త కోర్సులు ఏమన్నా వచ్చాయా? ఇలాంటి డౌట్లు చాలా మందికి ఉన్నాయి. ఇవి క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. లింబాద్రి గారు నమస్తే అండి. యా లింబాద్రి గారు, దోస్త్ ఆన్లైన్ ప్రొవేషన్ ప్రాసెస్ ఏంటి? 3 ఏళ్ళు, ఐ థింక్ ఇది 3rd ఇయర్ అనుకుంటా కదా. సో ఎట్లా ఉంది ఈ ప్రాసెస్? విధి విధానాలు ఏంటి? మొదటగా మీకు కృతజ్ఞతలండి. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు చేరేటువంటి కోర్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, సమాజానికి అందజేయడానికి, ఒక అవగాహన కల్పించడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక తప్పకుండా ఉపయోగపడుతుందని విశ్వసిస్తూ అందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ అనేటువంటి ప్రక్రియ ఏదైతుందో అది తెలంగాణ రాష్ట్రం దేశానికే మోడల్గా నిలిచేటువంటిదిగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. దేశంలో వచ్చినటువంటి, ప్రపంచంలో వచ్చినటువంటి సాంకేతిక మార్పుల్ని మన యొక్క అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, లేదా టీచింగ్లో కానివ్వండి, లేదా ఇతర ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ అన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా డిగ్రీ అడ్మిషన్స్ ప్రక్రియను కూడా, ఫర్ దట్ మ్యాటర్ డిగ్రీ కాదు ఏ రకమైనటువంటి అడ్మిషన్స్ అయినా చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ఎఫెక్టివ్గా అందరికీ అందుబాటులో కలిగించాల్సినటువంటి భావ అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాన్ని, ప్రయత్నాన్ని చేయటం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈక్విటీ, యాక్సెసిబిలిటీ, ట్రాన్స్పరెంటీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అట్లాగే మెరిట్ ప్రకారం అడ్మిషన్స్ ఇవ్వటం అనేటువంటిది. ఈ టెక్నాలజీ ప్రకారం ఈ దోస్త్ అనేటువంటి అడ్మిషన్స్లో రాష్ట్రంలో ఏ మూల నుండి అయినా సరే ఏ విద్యార్థి అయినా ఒక్క క్లిక్ ద్వారా 6 యూనివర్సిటీలో ఉన్నటువంటి 400,000 సీట్లకు వాళ్ళు వెబ్ ఆప్షన్ ఎక్సైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అయితే ఒక విద్యార్థి అడ్మిషన్ తీసుకోవాలి అని అనుకుంటే వ్యక్తిగతంగా ఆయా కళాశాలలకు వెళ్ళి అప్లికేషన్ ఫాము, ప్రాస్పెక్టస్ కొనుక్కొని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేవారు. అట్లా ఎన్ని కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి, అప్లై చేసుకోవాలనుకుంటే అన్ని కాలేజీలకు పర్సనల్గా వెళ్ళేవాళ్ళు, ప్రాస్పెక్టస్ కొని. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్లకుండా తన ఉన్న చోటు నుండే, ఇప్పుడున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మేము ఏర్పాటు చేసినటువంటి సాంకేతిక పరమైనటువంటి సౌలభ్యత ఏంటంటే సెల్ఫోన్ కనుక ఆధార్ లింక్డ్ బేస్ అయితే, ఆధార్ లింక్డ్ మొబైల్ అయితే ఉన్న చోటు నుండే ఈ మొత్తం రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఒక జిరాక్స్ కాపీలు కానీ, ఒరిజినల్స్ కానీ ఎక్కడ వెతుక్కోవడానికి కానీ సబ్మిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ సెల్ఫోన్ నంబర్ ఉంటే, ఆధార్ లింక్డ్ సెల్ఫోన్ నెంబర్ ఉంటే 200 రూపీస్ పే చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలకి ఆయనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కోర్సెస్కి సంబంధించి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సార్, టెక్నాలజీ జోడించిన తర్వాత మీకు ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది కనిపించలేదా? మాకైతే చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. మొదటగా మనం ఏం చేయగలిగామంటే యూనిఫార్మిటీ ఇన్ అడ్మిషన్ ప్యాటర్న్ స్టేట్ మొత్తం కూడా. ఒక ఆదిలాబాద్లో మారుమూల పల్లెలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉన్నటువంటి కోటి ఉమెన్స్ కాలేజ్, యూనివర్సిటీ కాన్స్టెంట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఇంత దూరం రావాల్సిన పర్లేదు. అక్కడి నుండి అప్లై చేస్తే వారికి హైదరాబాద్లో వారు కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ వస్తుంది. సీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి అడ్మిషన్ తీసుకొని హాస్టల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మాకు ఒక గ్రేట్ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉన్నది. గతంలో కొన్ని కాలేజీలలో ఇలాంటి రూరల్ బేస్డ్, మార్జినలైజ్ సెక్షన్ పీపుల్ వచ్చేటువంటి అవకాశం లేకుండే, గత 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి అడ్మిషన్ ప్రొఫైల్ కనుక మనం పరిశీలిస్తే గొప్ప మార్పే కనిపించింది. యూనివర్సిటీ కాన్స్టెంట్ కాలేజ్ కోటి వాళ్ళు ఏం చెప్తారంటే
అసలు మాకు ఇంకో రెండు హాస్టల్స్ కట్టించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే చాలామంది రూరల్ పిల్లలు వచ్చారని. గతంలో ఓన్లీ హైదరాబాద్ అండ్ ఎలిట్ పీపుల్కే అది పరిమితమైనటువంటిది. కాబట్టి దీనివల్ల మనకు చాలా ఉపయోగం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులకు, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు చాలా వెసులుబాటు కల్పించిందని మనం అనుకుంటున్నాం. అంటే రూరల్ పిల్లలు చాలామంది అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇబ్బందులు పడ్డారు, లాస్ట్ మూమెంట్లో వాళ్ళకి అడ్మిషన్ వస్తుందా రాదా అన్న టెన్షన్ కూడా పడ్డారు అని విన్నాము. అంటే లాస్ట్ 2 ఇయర్స్ కూడా కొంతమంది అంటే లాస్ట్ వరకు కూడా మాకు రాలేదు, మాకు ఇది అర్థమే కాలేదు అని ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. సో ఈ ఇయర్ అది రాకుండా ఉండడానికి ఎట్లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు? అయితే నాకు అనిపిస్తుంది పిల్లలకు అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేయరాలేదు లేకపోతే మాకు తెలియలేదు అనేటువంటిది నా దృష్టిలో అది ఎక్స్క్యూజ్ కాదు. ఏ యూనివర్సిటీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా ఒక అకాడమిక్ షెడ్యూల్ను ప్రకటించిన తర్వాత చేరదలుచుకున్నటువంటి విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ఆ షెడ్యూల్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా ఎవరైనా విద్యార్థులకు తెలియదేమో అని అనుకుంటారు కాబట్టి మేము ఈసారి ఏం చేసామంటే, ఒకటి అడ్మిషన్ ప్రక్రియలోనే చాలా సింప్లిఫై చేయడం కోసం 3 రకాల పద్ధతులు మేము ఎస్టాబ్లిష్ చేసాం. సాంకేతిక పరంగా ఒకటి అభయల్ ఆధార్ లింక్డ్ మొబైల్ ఫోన్ కనుక ఉంటే విద్యార్థులు అక్కడి నుంచే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిషన్ పూర్తి చేసుకోవచ్చు. 2, ఎవరైనా విద్యార్థుల మొబైల్ ఫోన్ లేదా వారి తల్లిదండ్రుల యొక్క మొబైల్ ఫోన్ ఆధార్ లింక్డ్ కానట్లయితే అది ఆధార్ లింక్డ్ చేసుకోండి అని మేము తెలియజేశాం. అది కూడా మేము చేసుకోలేమనంటే స్టేట్ మొత్తంగా 74 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, అట్లాగే మీ సేవా కేంద్రాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా యాక్సెసిబుల్ ఇచ్చాం, విద్యార్థులు అక్కడికి వెళ్ళచ్చు. 2వ ప్రయత్నం ఏం చేసామంటే ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు 284,363 మంది ఉన్నారు. వారి టెలిఫోన్ నంబర్లు అన్నీ మేము తీసుకొని, వాళ్ళ ఈమెయిల్ ఐడీలు కూడా మేము తీసుకొని ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మెమోస్తో పాటు దోస్తుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మెమోస్తో పాటు ప్రింట్ అయ్యే అవకాశం పెట్టాం. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 8 టైమ్స్ విద్యార్థులకు రకరకాల ఎస్ఎంఎస్ పంపించాం వాటిని ఎడ్యుకేట్ చేయడం కోసం. మొదట కంగ్రాట్యులేట్ చేస్తూ దోస్త్ అనేటువంటి ఒక అడ్మిషన్ ప్రక్రియ ఉన్నది, మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ప్రోగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని. ఒకవేళ ఇప్పటికీ మేము ఇంకొక ఎనాలిసిస్ కూడా ఏం చేసామంటే 284,363 మంది విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులు కానివ్వండి లేదా వారు రెఫరెన్స్ ఇచ్చినటువంటి సెల్ ఫోన్ నంబర్ కానివ్వండి ఆధార్ లింకులు లేకపోతే మీరు చేసుకోండి అని ఎస్ఎంఎస్ ఇచ్చాం. సో దట్ మేము ఏమనుకుంటున్నాం, మ్యాక్సిమం పిల్లలకు అంటే అందరి పిల్లలకు మేము వాళ్ళకి ఇచ్చినటువంటి కాంటాక్ట్ ద్వారా సమాచారాన్ని అందించాం. కాబట్టి మాకు సమాచారం తెలియలేదు అని చెప్పడానికి అవకాశం లేదు, పర్సనల్గా పంపించాం. అంతేకాకుండా మీలాంటి పాత్రికేయుల లేదా మీడియా వారి సహాయం తీసుకొని ఇప్పటికే రకరకాల పద్ధతిలో వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా యూనివర్సిటీస్లో అన్ని 6 యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి వెబ్సైట్లలో, కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో, దోస్త్ వెబ్సైట్లో అడ్మిషన్ షెడ్యూల్ కూడా పెట్టడం జరిగింది. లింబాది గారు, ఇప్పుడు మొబైల్తో అప్లై చేసుకుంటే ఆధార్తో లింక్అప్ అయ్యి ఏ ఫోన్ నెంబర్ ఉండాలి, అంటే స్టూడెంట్ నెంబర్ ఉండాలి లేదంటే వాళ్ళ పేరెంట్స్ నెంబరు ఎవరిది ఉండాలి, ఒకవేళ లేని వాళ్ళకు ఏంటి ప్రాసెస్? ఒకటి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవాళ రేపు చాలా సర్వసాధారణమైంది, బ్యాంక్ ట్రాన్జాక్షన్ కానివ్వండి ఇతరత్ర అనేటువంటి. కాబట్టి ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంటే మనకు డాటా క్యాప్చరింగ్ కూడా చాలా సులభమవుతుంది అనుకుంటున్నాం. అందుకని మేము ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చామంటే విద్యార్థులకు ఎవరి మొబైల్ అయితే ఆధార్ లింక్డ్ అయితే అది చాలా సులభంగా ఫోన్ నుండే మీరు అడ్మిషన్ ప్రక్రియ చేసుకోవచ్చని. అయితే ఆధార్ నంబరు విద్యార్థికి ఉండి మొబైల్ నంబర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అది వాళ్ళ పేరెంట్స్దైనా మనకు పర్వాలేదు, దాని గురించి మేము ఇన్సిస్ట్ చేయము. ఎవరైనా విద్యార్థులు మాకు లేదు ఆధార్ లింక్డ్ మొబైల్, మా పేరెంట్స్ కూడా లేదు, మాకు కూడా లేదు అనుకుంటే డెఫినెట్గా దే హ్యావ్ అనదర్ ఆప్షన్, మీ సేవలో కానీ లేదా స్టేట్లో 74 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ అది గవర్నమెంట్ కాలేజెస్, యూనివర్సిటీ కాలేజెస్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళినా
వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళు అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. యా, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఎన్ని స్టేజెస్లో కౌన్సిలింగ్ ఉంటుంది? 3 అని చెప్తున్నారు కానీ లాస్ట్ టైం కూడా 5-6 స్టేజెస్ వరకు, రౌండ్స్ వరకు చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈసారి కూడా అట్లే ఉంటుందా, లేకపోతే థర్డ్ రౌండ్ వరకు ఫినిష్ చేస్తారా? ఈ సంవత్సరం మనం ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటంటే 3 ఫేజెస్లో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలనేది. 3 ఫేజెస్ 4 ఫేజెస్ అనే దానికంటే ముఖ్యం ఏంటంటే అకాడమిక్ క్యాలెండర్ అనేటువంటిది సెమిస్టర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ని ప్రాక్టీస్ చేసే సందర్భంలో డెఫినెట్గా వాళ్ళు దే షుడ్ హ్యావ్ అకాడమిక్ క్యాలెండర్. 90 డేస్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఉండాలి యూజీసీ నోమ్స్ ప్రకారం. కాబట్టి మేము 2 జూలైకి క్లాసులు స్టార్ట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి షెడ్యూల్ ప్రకారం 3 ఫేజెస్ అడ్మిషన్ చేస్తాం. రేపు 10th మే నుండి 26th వరకు విద్యార్థులందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. రిజిస్టర్ చేసుకున్నటువంటి విద్యార్థులతో పాటు ఎవరైతే ఈ స్టేట్లో కానీ లేకపోతే వేరే స్టేట్ నుండి చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సెంట్రల్ సిలబస్ కానీ ఇతర కోర్సెస్ చేసినటువంటి వాళ్ళ కొరకు కూడా ఒక ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళందరూ పూర్తి చేసిన తర్వాత 4th జూన్ రోజు మనం ఫస్ట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి 1st, 2nd, 3rd అనేటువంటి కంప్లీట్ చేయాలి. ఈసారి ఒక ఫెసిలిటీ ఏమిచ్చామంటే 3rd ఫేజ్లో విద్యార్థులకు కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరైనా మీరు ఇంతకుముందు అన్నట్టుగా మాకు తెలియలేదు, మేము అప్పుడు చేసుకోలేకపోయినాము అనేటువంటి వాళ్ళు కానీ లేదా ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇంకా రాలేదనుకుంటే అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఫేజ్ ఇచ్చి దాని తర్వాత మనం 3rd ఫేజ్ అడ్మిషన్స్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ సార్, మనకు ఎంసెట్ రిజల్ట్స్ 18th కో ఎప్పుడు వస్తున్నాయి? మీరేమో ఆన్లైన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఎంసెట్ ప్లస్ దోస్ని లింకప్ చేశారు. సో ఎట్లా కన్ఫ్యూజన్ వల్ల ఏం క్రియేట్ కాదా? కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇట్స్ ఎ బెస్ట్ కన్వీనియన్స్ ఫర్ ద స్టూడెంట్స్, బెస్ట్ ఫెసిలిటీ ఫర్ ద స్టూడెంట్స్. ఏంటంటే మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఏ మాసంలో ఏ నెలలో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవాలి, ఎప్పటి వరకు కోర్సు కంప్లీట్ చేసుకోవాలని ఒక షెడ్యూల్ ఉంటే భవిష్యత్తులో వాళ్ళు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ కానీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు భవిష్యత్ కోర్సులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం సరిగా చేయలేకపోతే వాళ్ళకు దానికి మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఒకటి. రెండవ అంశం ఏంటంటే దోస్త్కి ఎంసెట్కి లింకప్ చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఎవరైనా విద్యార్థులు డిగ్రీ కోర్సులో అడ్మిషన్ తీసుకొని గతంలోనైతే ఆన్లైన్లో కన్ఫర్మేషన్ చేసుకునేవారు. ఆన్లైన్లో కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇంజనీరింగ్లో అడ్మిషన్ వస్తే అక్కడ వెళ్ళిపోయేవారు. ఇక్కడ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని ఎగ్జిట్ కావాలనేటువంటి కాన్షియస్నెస్ కానీ అవసరం కానీ ఎవరికి ఉండేది కాదు. సో ఏమయ్యేది, ఆయనలాగానే నెక్స్ట్ మెరిట్ వచ్చినటువంటి విద్యార్థి పైకి వచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ సీట్ బ్లాక్ అయ్యేది. ఇప్పుడు ఏ సిస్టమ్ పెట్టారంటే దోస్తు అండ్ ఎంసెట్ సిస్టమ్స్ మాట్లాడుకుంటే ఆన్లైన్లో ఏంటంటే ఈ క్యాండిడేట్ అక్కడ కనుక అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ డే ఇక్కడ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఆ వేకెన్సీ అవుతుందో నెక్స్ట్ మెరిట్ అబ్బాయి పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో చాలా మంచి కాలేజీలో కూడా మెరిట్ స్టూడెంట్స్కి బెస్ట్ ఆప్షన్ పొందేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది బెస్ట్ ఫెసిలిటీ అనుకుంటున్నాం. తర్వాత పిల్లలు కూడా వచ్చి మేము పర్సనల్గా వచ్చి మేము క్యాన్సిల్ చేసుకోవాలనా అనేటువంటి ఆ ఇబ్బంది కూడా పిల్లలకు లేదు. ఎక్కడి నుంచైనా వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని ఉంటే బెస్ట్ ఆన్లైన్లో కూడా, లేదనుకుంటే సిస్టమే క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. యా, ఆల్ రైట్. మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. రాజీవ్ కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. రాజీవ్ గారు మాట్లాడండి. అంటే సార్, ఇది ఇంటర్ కంప్లీటెడ్ అయిపోయింది, ఒక బ్యాక్లాగ్ ఉందండి. అట్లీస్ట్ ఇప్పుడు మరి దోస్కి 29th వరకే లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఉన్నారు కదా. సో ఇప్పుడు ఎగ్జామ్ 17th ఉంది, మళ్ళీ తర్వాత అది రిజల్ట్స్ వచ్చే వరకు ఐ థింక్ జూన్ 1st వీక్ 2nd వీక్ లో వస్తుంది కదా. సో అప్పటి వరకు మరి ఎలిజిబుల్ కాదండి? మీకు చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. డెఫినెట్ గా జూన్ 2nd వీక్ లో మీకు రిజల్ట్స్ వస్తాయి. మేము జూన్ లాస్ట్ వీక్ లో మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్కి అవకాశం ఇస్తాం. డెఫినెట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకొని మీ యొక్క మెరిట్ ప్రకారం మీ ఇష్టమైనటువంటి కాలేజీలో ఇష్టం వచ్చినటువంటి కోర్సును సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దోస్తులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సార్? అన్నీ కలిపి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మనము మొత్తం స్టేట్లో డిగ్రీ కళాశాలలో
ఈ రకమైనటువంటి కోర్సులు ఆఫర్ చేసే కళాశాలలు కనుక మనం పరిశీలిస్తే 1173 కాలేజీలు ఉంది. 1173 కాలేజెస్లో మనకి 131 గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, 54 ఎయిడెడ్ కాలేజెస్ ఉన్నాయి, 52 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, అట్లాగే 914 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. లిమ్మది గారు, గారు మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఈ దోస్త అప్లై చేసుకునే వాళ్ళు? మనము ఇప్పుడు ఎంతమంది ఉంటారు అని చెప్పడానికి ఒక ప్రాతిపాదిక ఏంటంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఎంతమంది అనేది. అందులో నుండి డిగ్రీ కోర్సెస్ బీఏ, బీకామ్, బీఎస్సి, ఎంఎస్డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం ఈ కోర్సులు చదివే పిల్లలు ఎంతమంది అని చూస్తే ఓవరాల్గా మన రాష్ట్రంలో డిగ్రీ చదివే పిల్లలు గత 2-3 సంవత్సరాలు కనుక విశ్లేషిస్తే 223,000 మంది లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. అంతకుముందు 215,000 మంది జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు కలిసి ఉన్నప్పుడు 235,000-240,000 మందికి జాయిన్ అయ్యారు. సో ఇది ఎప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ నెంబర్ దాటలేదు. నేను ఈ సంవత్సరం కూడా ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మాత్రం 184,363 మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి రిమైనింగ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ రావడం వల్ల కానీ లేదా ఓపెన్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు కొంతమంది, అట్లాగే పాలిటెక్నిక్ ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే పాలిటెక్నిక్ 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా డిగ్రీలో వివిధ కోర్సుల్లో ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు కొంచెం ఎక్కువనే, లాస్ట్ టైం 223,000 కాబట్టి ఈసారి కూడా ఒక 5-10,000 అటు ఇటుగా వస్తారని అనుకుంటాను. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, హలో, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. అయితే మా బాబు డిప్లొమా సార్, ఫైనల్ ఇయర్ చేస్తుండు, త్రిబులీ. ఓకే. అయితే మేము మా బాబుని డిగ్రీలో చేర్పిస్తాం అనుకుంటున్నాం సార్, అలా ఎలిజిబిలిటీ ఉందా? డెఫినెట్గా మీ బాబు డిప్లొమా త్రిబులీ చేశాడు కాబట్టి సార్, త్రిబులీ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు ఏ కోర్సులో చేయదలుచుకున్నారో దాన్ని బట్టి బీఏ బీకామ్కి అయితే ఎవ్రీ డిప్లొమా హోల్డర్ ఈజ్ ఎలిజిబుల్, ఏదైనా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఏ కోర్సు చేయదలుచుకున్నారో చెప్తే దాని ప్రకారం మేము వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి జరుగుతుంది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. రాజ్ కుమార్ కాల్ చేశారు. రాజ్ కుమార్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి సార్, సెయింట్ జోసెఫ్, విల్లా మేరీ, లిటిల్ ఫ్లవర్, ఇవన్నీ సార్. వీటి కూడా అటాచ్ అయినాయి సార్, ఈ దోస్తులకు అటాచ్ అయినాయి సార్ ఈ కాలేజెస్ అని? ఒక 19 కాలేజెస్ ఇప్పటికైతే హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలలు కోర్టును అప్రోచ్ కావడం జరిగింది. సో కోర్టుకు అప్రోచ్ అయినటువంటి కళాశాలలకు మనము ఈసారి దోస్తులో ఇంక్లూడ్ చేయడం లేదు. లిమ్మది గారు, ఏ కోర్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టూడెంట్స్? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కనుక మనం చూస్తే కామర్సు, సైన్స్ కోర్సెస్కి ఎక్కువ డిమాండ్ ఉన్నది, తర్వాత ఫాలోడ్ బై లిబరల్ ఆర్ట్స్, అది మనం చూస్తున్నాం. అదే రూరల్ ఏరియాస్లో కనుక మనం చూస్తే లిబరల్ ఆర్ట్స్కి కొంచెం ఎక్కువ డిమాండ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి అందులో కూడా మనం కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ వారు కొంచెం రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. రూరల్లో కూడా కొంత ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని మోర్ ఆప్షన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళని కొంత మోటివేట్ చేసినట్టు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని రిఫార్మ్స్ కూడా తేవటం జరిగింది. ఓకే. కొత్త కోర్సులు ఏమైనా ఇంట్రడ్యూస్ చేసిరా ఈసారి? కొత్త కోర్సులు అయితే ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు, ఎందుకంటే మేము ఇది ఇప్పుడు ఇది ఫస్ట్ ఈ సిబిసిఎస్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఫైనల్ ఇయర్కి వెళ్తున్నటువంటి బ్యాచ్ కాబట్టి ఒక టర్మ్ అయిపోయే వరకు చేయాలి. మేము కొంత రిఫార్మ్స్ అయితే తీసుకురావడం జరిగింది, ఆ రిఫార్మ్స్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. వేణుగోపాల్ గారు కాల్ చేశారు. వేణు గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నేను ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యు, దేర్ ఆర్ బీబీఏ కోర్సెస్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్ ఆల్సో, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్, వీటి కూడా ఎలిజిబిలిటీ ఉందా అండి విత్ ఇంటర్మీడియట్ అప్లైయింగ్ త్రూ ద డోర్స్? డెఫినెట్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీబీఏ అండ్ బీబీఎం కోర్స్, చేసుకోవచ్చండి. ఎస్, ఆల్ రైట్. ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్ అనేటువంటిది ఆయా యూనివర్సిటీలకు సంబంధించినటువంటి నిర్ణయం ప్రకారమే ఉంటుంది. యూనిఫామ్ ఫీ స్ట్రక్చర్ అయితే ఇంతవరకు లేదు. రెస్పెక్టివ్ యూనివర్సిటీసు ఆయా కళాశాలలు ఆయా కోర్సును బట్టి
ఫీజు ఫిక్స్ చేయటం జరిగింది. అదే ఫీజు వాళ్ళు అప్లోడ్ చేస్తే మేము దాన్ని వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎన్ని కాలేజెస్ని ప్రయారిటీగా తీసుకోవచ్చు, ఎన్ని కాలేజెస్ని చూస్ చేసుకోవచ్చు? ఫీజుకి సంబంధించి మీ ద్వారా ఒక విషయం తెలియజేయాలి విద్యార్థులకు, ఏంటంటే ఫీజుని మనం రేపు ఇమ్మీడియట్గా డిస్ప్లే చేయట్లేదు వెబ్సైట్లో డిఫరెంట్ కోర్సెస్కి. ఎందుకనంటే దానికి కొంచెం యూనిఫామిటీ కొరకు కానివ్వండి, కొంత రేషనలైజేషన్ కోసం కానీ ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉన్నది. కాబట్టి విద్యార్థులందరూ కూడా రేపు వెబ్సైట్ ఓపెన్ కాగానే కోర్సుకు అగనిస్ట్గా ఫీజు కనిపించదు, ఒక 2-3 డేస్లో అది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలనుకుంటున్నాం. యా, ఇంతకుముందు అడిగినట్టుగా ఇప్పుడు ఏ స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఎంతమంది కాలేజ్ ఎన్ని కాలేజెస్ని చూస్ చేసుకోవచ్చు? విద్యార్థి యొక్క ఇష్టం, 100 ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. 100 ఆప్షన్స్ పెట్టినా వీఆర్ హియర్ టు అకామిడేట్ దెమ్. అకార్డింగ్ టు దర్ ప్రియారిటీ వీ విల్ అలాట్ ది మెరిట్ లిస్ట్. అంటే అంత చూస్ చేసుకున్నప్పుడు ఒక స్టూడెంట్ అంటే అన్ని కోర్సెస్ అంటే డిఫరెంట్ కోర్సెస్ కూడా చూస్ చేసుకోవచ్చా, లేదంటే ఒక కాలేజ్ అంటే డిఫరెంట్ కోర్సెస్ అంటామా? ఇప్పుడు ఆ క్యాండిడేట్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీసీ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఎంపీసీ క్యాండిడేట్ ఏ కోర్సులకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది మనం డిస్ప్లే చేస్తాం. సో దాని ప్రకారమే ఆయన చేసుకోవచ్చు. ఒక బైపీసీ క్యాండిడేట్, ఒక సిఈసీ క్యాండిడేట్, ఒక హెచ్ఈసీ క్యాండిడేట్, ఒక వొకేషనల్ కోర్స్ క్యాండిడేట్, అది చదివినటువంటి విద్యార్థులు డిగ్రీలో ఏ కోర్సు చదువుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందో దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేము కూడా విద్యార్థులకు ఏమి విజ్ఞప్తి చేస్తామనంటే, యూ గివ్ మోర్ ఆప్షన్స్ సో దట్ డెఫినెట్లీ యూ విల్ గెట్ అడ్మిషన్స్. లాస్ట్ టైము విద్యార్థులు చేసినటువంటి ఒక అంశం ఏంటంటే, లిమిటెడ్ కాలేజెస్కే వెబ్ ఆప్షన్ చేస్తారు, కానీ వారి యొక్క మెరిట్ ప్రకారం ఆ కళాశాలలో వారికి సీట్ ఇచ్చేటట్టు అవకాశం లేదు. మాకు సీట్ రాలేదు అని అంటారు, సీట్ రాదు వాళ్ళకు. ఎంత విచిత్రమైన విషయం అంటే, మేము రిపీటెడ్గా పిల్లలకు కూడా పర్సనల్ ఎస్ఎంఎస్ కూడా పంపడం జరిగింది, మీరు 3rd రౌండ్ వరకు లిమిటెడ్ ఆప్షన్స్ ఇచ్చారు, కనీసం మీరు మోర్ ఆప్షన్స్ ఇవ్వండి, అకార్డింగ్ టు యువర్ మెరిట్ యూ విల్ గెట్ ది సీట్ అని. అయినప్పటికీ కూడా వాళ్ళు అదే సీట్ ఇచ్చారు, సో వాళ్ళకి రాలేదు. కాబట్టి మనం ఏం కోరుతున్నాం అంటే, వాళ్ళ మెరిట్ ప్రకారం మోర్ ఆప్షన్స్ ఇస్తే ఈజీ అవుతుంది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, శ్రవంతి కాల్ చేశారు. శ్రవంతి మాట్లాడండి. హలో సార్. హలో సార్. చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మేము అగ్రికల్చర్ డిప్లొమా చేసాము 2 ఇయర్స్. ఆ డిప్లొమాతో మేము డిగ్రీ చేయొచ్చా సార్? ఆ డిప్లొమా చేసిన వాళ్ళందరూ డిగ్రీ చేసుకునే అవకాశం ఉంది. అంటే డిప్లొమా కాదు సార్, అట్లా మాది 2 ఇయర్స్ ఉంటుంది. మీ 2 ఇయర్స్ కోర్స్ అంటే ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ కదా? కానీ మన టీజీ గవర్నమెంట్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ ఇవ్వలే, బట్ ఇప్పుడు కొత్తగా డిప్లొమాతో చేయొచ్చు అని చెప్తున్నారు, అందుకని అడుగుతున్నాను. డిప్లొమా అంటే ఆల్రెడీ 3 ఇయర్స్ డిప్లొమాకి సంబంధించి పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి సంబంధించినటువంటి జీవో గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. ఒకవేళ మీరు 2 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు అయితే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కు ఈక్వలెన్స్ కోసం అప్లై చేసుకొని ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తీసుకొని మీరు డిగ్రీ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. మాదిరి గారు, ఇట్లా చాలా మందికి స్టూడెంట్స్కి చాలా రకాల డౌట్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా క్లియర్ చేస్తారు? వాళ్ళ కోసం ఏమైనా ఏర్పాట్లు చేసిరా? మనము విద్యార్థుల యొక్క సౌకర్యార్థం స్టేట్ మొత్తంలో 74 హెల్ప్ లైన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్. కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్స్ అనేటువంటివి తప్పకుండా విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక రకాల డౌట్స్ను వాళ్ళు క్లియర్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఆ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా ఏ విద్యార్థులు అయితే అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి సహాయాన్ని ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ అందించడం జరుగుతుంది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే విషయంలో కానీ, వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసుకునేటువంటి విషయంలో కానివ్వండి, వాళ్ళ అడ్మిషన్ కన్ఫర్మేషన్ చేసుకునేటువంటి విషయంలో కానీ, హెల్ప్ లైన్ సెంటర్స్ అనేటువంటి డైఫ్లాగా వాళ్ళకు ఒక లైఫ్ లైన్ సెంటర్స్గా ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి 24x7 వర్క్ చేస్తాయి. 24x7 విద్యార్థులు కూడా మాకు అట్లా రారు, కాబట్టి కాలేజ్ అవర్స్లోనే పనిచేస్తారు. ఓకే. సో పిల్లలు ఒకవేళ సర్టిఫికెట్ ఎట్లా అప్లోడ్ చేయాలి? విద్యార్థులు బేసిక్గా ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అడ్మిషన్స్ కానీ, ఫస్ట్ ఆధార్ నెంబర్ ఒకటి తప్పకుండా వాళ్ళ దగ్గర ఉండాలి. 2వది మొబైల్, వారిది కానీ వారి పేరెంట్స్ కానీ మొబైల్ నెంబర్ ఒకటి ఉండాల్సి ఉంటుంది. అట్లాగే ఒక కలర్ ఫోటోగ్రాఫ్ ఉండాల్సి ఉంటుంది.
క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైనా ఎగ్జామ్షన్ పొందవలసుకున్నటువంటి విద్యార్థులు ఉంటే, అట్లాగే స్కాలర్షిప్ ఎగ్జామ్షన్ తీసుకోదలుచుకున్న వాళ్ళు అయితే ఇన్కమ్ సర్టిఫికేటు, ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఎవరైనా ఉంటే గేమ్స్, స్పోర్ట్స్, ఎన్సీసీ వాటికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రత్యేకత ఏంటంటే ఆన్లైన్ అడ్మిషన్ ద్వారా విద్యార్థులు ఎవరు కూడా ఏ రకమైనటువంటి జిరాక్స్ కాపీలు కానీ ఏదైనా చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ వాళ్ళు ఎస్ఎస్సికి సంబంధించిన నంబర్ కనుక హాల్ టికెట్ నెంబర్ ఇంక్లూడ్ చేస్తే చాలు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ నంబర్స్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ద సిస్టమ్ విల్ ఇట్సెల్ఫ్ క్యాప్చర్ దట్ ఓల్డ్ డాక్యుమెంట్, వెరిఫైడ్ అండ్ కన్ఫర్మ్ ద అడ్మిషన్. యా, మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్, శివకుమార్ గారు కాల్ చేశారు. శివకుమార్ గారు మాట్లాడండి. హలో 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 సార్, నేను శివకుమార్ మాట్లాడుతున్నాను సార్, హైదరాబాద్ నుంచి. శివకుమార్ సార్. హలో చెప్పండి శివకుమార్ గారు. ఇంటర్ పాస్ అయినా సార్, సిఈసీ గ్రూప్. ఇప్పుడు ఒకటి బీకామ్ కంప్యూటర్ తీసుకోవాలి అనుకుంటున్నాను సార్, డిగ్రీ కాలేజ్లో. వేరే కాలేజ్ అప్లై చేసుకోవచ్చా సార్? డెఫినెట్గా బీకామ్ చేయదలుచుకున్నటువంటి విద్యార్థులకు సిఈసి వారు మోర్ ఎలిజిబుల్ కాబట్టి డెఫినెట్గా మీరు వెబ్ ఆప్షన్స్లో అప్లై చేసుకోవచ్చు. 60% సీట్స్ మీ కొరకే రిజర్వ్ చేయబడుతుంటాయి సిఈసి స్టూడెంట్స్ కొరకు, కాబట్టి డెఫినెట్గా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు అప్లై చేసుకోండి. యా, లిమ్మద్రి గారు మొత్తం దోస్తుకి సంబంధించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చెప్పండి. దోస్తుకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, అసలు యాక్చువల్ మొదటగా మరోసారి నేను దోస్తు ద్వారా డిగ్రీ అడ్మిషన్లు తీసుకోదలుచుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, దోస్త్ అడ్మిషన్ ప్రక్రియ అనేటువంటిది చాలా ట్రాన్స్పరెంట్గా, మెరిటోరియస్గా, అందరికీ యాక్సెసబుల్గా ఉండేటట్టుగా, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ కలిగించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఈ అడ్మిషన్ ప్రక్రియ చాలా విజయవంతంగా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ ఉండటం ద్వారానే గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ అనేక మంది నగరాలలో మంచి కళాశాలలో సీట్లు పొందేటువంటి అవకాశం ఉందని మాకు ప్రూవ్ అయింది. ఈ కోర్సెస్ మేజర్గా బీఏ, బీకామ్, బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్, వొకేషనల్ కోర్సెస్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ అండ్ బీబీఎం, ఈ అన్ని కోర్సులకు దోస్త్ ద్వారా అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ దోస్త్ అడ్మిషన్కు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ కూడా రూపొందించడం జరిగింది. ఏ రకమైనటువంటి విద్యార్థులకు ఏ కోర్సెస్లో ఎలిజిబిలిటీ ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది. అట్లాగే విద్యార్థులకు సరి అయినటువంటి సమాచారాన్ని, వారికి కావలసినటువంటి సహాయాన్ని, సహకారాన్ని అందించడం కొరకు స్టేట్ వైడ్గా 74 హెల్ప్లైన్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో టీచర్సు మరియు టెక్నికల్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటున్నారు. కాబట్టి ఈ విద్యార్థులు ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే వారు అడ్మిషన్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ నుంచి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి సపోర్ట్ కూడా అక్కడి నుంచి పొందడానికి అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే, విద్యార్థులందరికీ కూడా ఈసారి స్టూడెంట్ ఫ్రెండ్లీ, మేనేజ్మెంట్ ఫ్రెండ్లీ అడ్మిషన్ ప్రక్రియను మేము చేపట్టడం జరిగింది. అంటే విద్యార్థులందరూ చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సెల్ ఫోన్ నంబర్తో మొత్తం రిజిస్ట్రేషన్ని, అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సెల్ ఫోన్ నంబరు, ఆధార్ లింకులు లేకపోతే చేసుకోవచ్చు. అది కూడా వీలు పాని విద్యార్థులు హెల్ప్లైన్ సెంటర్స్ ద్వారా కానీ లేదా మీ సేవ, ఈ సేవా సెంటర్ ద్వారా కానీ అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నప్పుడు కూడా ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత వారికి బెస్ట్ ఆప్షన్, ఇంకేదైనా మంచి కోర్సు కావాలనుకుంటే స్లైడింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. స్లైడింగ్ ఫెసిలిటీ కోరుకునేటువంటి విద్యార్థులు ఒక నాన్ స్కాలర్షిప్ హోల్డర్స్ అయితే 1000 రూపీస్, స్కాలర్షిప్ హోల్డర్స్ అయితే 500 రూపీస్ పే చేసి వాళ్ళు స్లైడింగ్ ఆప్షన్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి, సూర్యప్రకాష్ గారు కాల్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. ప్రకాష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. నమస్కారం అండి. సార్ మా అమ్మాయికి ఇంటర్మీడియట్ లో 937 మార్క్స్ వచ్చినాయి సార్. బిఎస్సి 4M6 సైన్స్ చేస్తా అనుకుంటుంది, ఆర్బీఆర్ఆర్ నారాయణగూడ కాలేజీలో చేస్తా అనుకుంటుంది. ఫస్ట్ లిస్ట్ లో ఒకవేళ సీట్ రాలేదనుకుందాం,
వేరే కాలేజ్ లో ఫస్ట్ లిస్ట్ లో సీట్ వచ్చింది వేరే గ్రూప్ తోటి. ఇక్కడ వచ్చిన ఫీజు వాపస్ చేస్తారా సార్? చాలా చక్కటి ప్రశ్న వేశారు. మొదటగా మీకు కంగ్రాచులేషన్స్, మంచి మార్కులు వచ్చినాయి మీ అమ్మాయికి. మీకు ఫస్ట్ ఫేజ్లో మీకు ఫస్ట్ ఆప్షన్ ప్రకారం ఆ కళాశాలలో సీట్ రాకుండా సెకండ్ ఆప్షన్ కనుక మీకు అడ్మిషన్ వస్తే, మీరు కన్ఫర్మ్ చేసుకొని ఫీజు కడితే, మీరు స్లైడింగ్ ఆప్షన్ ఎక్సైజ్ చేసినట్టయితే నెక్స్ట్ మీరు ఫస్ట్ ఫేజ్ నెక్స్ట్ ఫేజ్లో మీరు ఆ కాలేజీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఫేజ్లో కనుక మీరు కోరుకున్న కాలేజీకి వెళ్తే ఫస్ట్ ఫేజ్లో మీరు ఏ కాలేజీలో అయితే ఫీజు చేస్తారో ఫీజు మీరు కాలేజీకే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. దోస్తు కూడా గేట్వే పద్ధతిలో మీరు ఫీజు పే చేయొచ్చు. ఆ ఫీజు మీకు రిటర్న్ చేస్తాం ఇమీడియట్గా. ఓకేనండి? ఓకే అండి. సో ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఏంటి? మీరు ఏదో కంటిన్యూ చేస్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ. సో స్టూడెంట్ ఫ్రెండ్లీ యాక్సెస్ అనేటువంటిది మేము టెక్నాలజీకి ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఈజీగా అడ్మిషన్ పొందేటువంటి ప్రయత్నం ఈసారి చేయడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యార్థులందరినీ కూడా మోటివేషన్ చేయడానికి కానీ లేదా వారిలో ఒక అవగాహన కలగడం కోసం కానీ మేము రకరకాల పద్ధతుల్లో వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపటం కానీ లేదా ఇన్స్ట్రక్షన్స్ పంపటం కానీ ఆన్లైన్లో చేయటం జరిగింది. కాబట్టి విద్యార్థులు తప్పకుండా స్పష్టమైన అవగాహనతోటే అడ్మిషన్ తీసుకుంటారు. డిగ్రీలో ఒక ప్రాబ్లం ఏముందంటే చాలామంది విద్యార్థులు సీరియస్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయలేరు. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా ఎవరైనా కాలేజ్ మేనేజ్మెంట్స్ వాళ్ళు వచ్చేస్తే వారి ద్వారా కానీ ఇంకెవరి సహాయం తీసుకొని పొందుతారు. మేమేమి చెప్పదలుచుకున్నామంటే ఎవరైతే విద్యార్థులు అడ్మిషన్ పొందదలుచుకున్నారో లేదా వారి తల్లిదండ్రులు ఏ కోర్సులో చేయదలుచుకున్నారు, దానికి ఎలిజిబిలిటీ ఉన్నదా, ఉంటే దాన్ని వెబ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చుకోవాలి అనేటువంటి విషయం మీద వారికి పూర్తి ఎక్సైజ్ చేస్తే అది చాలా సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో విద్యార్థులు చిన్న చిన్న పొరపాటు వల్ల ఏంటంటే వాళ్ళ పేరు తప్పు రాయటము, వాళ్ళు కోరుకోలేని కోర్సులో వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది, తర్వాత మేము ఈ కోర్సు మాకు ఇష్టం లేదు, మేము వీలు కాదు, మాకు చదవలేమని అంటే అది వారిచ్చిన ఆప్షనే కాబట్టి మేమేం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి విద్యార్థులు శ్రద్ధతో అప్లికేషన్ ఫామ్ చేయాలని, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫిల్అప్ చేస్తారో అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అది ఫిల్అప్ చేస్తే బాగుంటుంది. మొదటగా ఏ రకమైనటువంటి తప్పులు లేకుండా వితౌట్ ఎనీ మిస్టేక్ మీరు ఆధార్ నెంబర్ను ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మీ మొబైల్ నెంబర్ను కూడా ఫీల్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ని మీరు అడ్మిషన్ ప్రక్రియ కంప్లీట్ అయ్యే వరకు ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు సంబంధించిన సమాచారం మాకు మొబైల్ నెంబర్ ద్వారానే మీకు తెలియజేయాలి. కాబట్టి మధ్యలో మా మొబైల్ పోయిందనో లేదా మా ఫ్రెండ్ తీసుకున్నాడో అని చెప్పడం వల్ల మేము మీ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మొబైల్ నెంబర్ను మీరు ఉంచుకోవాలనేటువంటిది. ఆప్షన్స్ను మీరు చూజ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మీ ఎలిజిబిలిటీ, తర్వాత మీకు అవకాశం ఉన్నటువంటి కాలేజీలు కోర్సులను కూడా చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేస్తే బాగుంటుంది. కొంతమంది విద్యార్థులు వారికి ఎలిజిబిలిటీ లేనటువంటి కోర్సులకు కానీ లేదా ఎలిజిబిలిటీ లేనటువంటి మీడియంలో కానీ లేదా ఎలిజిబిలిటీ లేనటువంటి సబ్జెక్ట్స్ని కానీ చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకొని చేస్తే బాగుంటుంది అనేటువంటిది మేము అనుకుంటున్నాం. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్. అక్బరీ బేగం కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. హలో. హలో సార్, మా అమ్మాయి సైన్స్ సబ్జెక్ట్ సార్, ఇంటర్లో సార్ 8.61 వచ్చింది సార్. ఆమె బిఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటుంది సార్. ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి సార్? బిఎస్సీ అగ్రికల్చర్ అనేటువంటిది అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేసుకుంటే బెటర్. బిఎస్సి అగ్రికల్చర్ కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెళ్తే వారికి ఈజీ అవుతుండొచ్చు. బిఎస్సి అగ్రికల్చర్ కాలేజెస్ కొన్ని మా దోస్తులు లేకుండా నడిపే కాలేజీలు కూడా ఉన్నాయి. అటువంటి కాలేజీలు కానీ లేదా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆఫర్ చేసేటువంటి కాలేజీలో మీరు ఆ కోర్స్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు, హీనా కాల్ చేశారు. హలో. హలో చెప్పండి, మాట్లాడండి. మేడం, మా బాబు ఇప్పుడు ఫిజికల్ హ్యాండిక్యాప్. ఓకే మేడం, నేను హీనాని మాట్లాడుతున్నా. మా బాబు శివకుమారు, ప్లస్ అతను బికామ్ కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ ఇప్పుడు నెక్స్ట్ బికామ్ కంప్యూటర్ తీసుకోవాలనుకుంటున్నాడు. అయితే తనకు ఇప్పుడు నెక్స్ట్ బికామ్ కంప్యూటర్ కోసం ఎన్ని కాలేజ్ ఆప్షన్స్ పెట్టాలి? బికామ్ కంప్యూటర్ కోర్సుకు సంబంధించి చాలా కాలేజీలు అందుబాటులో ఉంటాయి. మనకు స్టేట్ మొత్తంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 1173 కాలేజెస్ ఉన్నాయి.
ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాలేజీలు కాకపోయినా ఒక 900 కాలేజ్ వరకు బీకామ్ కోర్సును ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక మీ యొక్క మార్కులను బట్టి, మీరుంటున్నటువంటి ఏరియాను బట్టి, మీకున్న అందుబాటులో ఉన్న కాలేజీలను చూజ్ చేసుకొని అందులో బీకామ్ కంప్యూటర్స్ ఆఫర్ చేసే కోర్సును మీరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. రెండవది, ఇలాంటి విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు మేము ప్రత్యేకమైనటువంటి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 28-29 తేదీలలో మీకు దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అక్కడ కనుక మీరు వెరిఫై చేయించుకోగలిగి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అకార్డింగ్ టు ద మెరిట్ మీ అబ్బాయికి కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారండి. మహేష్ గారు కాల్ చేశారు. మహేష్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా బామ్మది వచ్చేసి తను పాలిటెక్నిక్ అయిపోయింది సార్ నిజామాబాద్ లో. తను ఇప్పుడు దోస్త్ ద్వారా అప్లై చేసుకుని సెకండ్ ఇయర్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందా, ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుందా సార్? కొన్ని కోర్సెస్కి వారికి లేటరల్ ఇంటర్వ్యూ కూడా ఫెసిలిటీ ఉన్నది. వాళ్ళు చదివినటువంటి బీకామ్ డిప్లొమా కోర్సును బట్టి డిగ్రీలో చేసుకున్నటువంటి వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో మాత్రం అన్ని రకాల కోర్సులకు ఎలిజిబిలిటీ ఉంది. మేము దోస్ వెబ్సైట్లో ఏ డిప్లొమా చేసినటువంటి విద్యార్థి డిగ్రీలో ఏ కోర్సుకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటిది మేము మ్యాపింగ్ చేయడం జరిగింది. మీరు రేపు ఉదయం 10 గంటల తర్వాత దోస్ వెబ్సైట్ విజిట్ చేసి మీ యొక్క బావమరిది ఏ కోర్సులు అయితే డిప్లొమా కంప్లీట్ చేశాడో దాన్ని ఏ కోర్సుతో మ్యాప్ చేసినా వెరిఫై చేసుకొని మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. యా థ్యాంక్ యూ సో మచ్ అండి లింబాద్రి గారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది దోస్త్ పై స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ.